వరకు విజయారెడ్డి ఆయన పెట్రోల్ పోసి కాలబెట్టి రోడ్డు పొట్టి వాడిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. దైశాలు రావడం మీద అంటే ఇది ఎటు పోతుంది అంటే మన భారతదేశం కానీ తెలంగాణ ఎటు పయనిస్తుంది అర్థం కాకపోతే. కాబట్టి ఎవరైనా సరే అటువంటి రైతు అయినా సరే ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి చేయకుంది దయచేసి. ఏదైనా విషయం ఉంటే ఇంకా తహసీల్దార్ ఉంటుంది, తహసీల్దార్ మీద కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ మీద కాంప్లైంట్ చేయాలి. వాళ్ళు లంచాలు తింటారు లంచాలు తింటారు అని నాటువంటి రైతులు అంటారు కదా, కానీ తిన్నటువంటి ఏసీ వల్ల పడకూడదాం. కానీ దయచేసి ఒక మనిషి ఇంతే మనిషి మాత్రం తిరిగి రాడు. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నట్టు పేపర్ తెచ్చారు, పాపం ఒక 15 బిడ్డ 5 కొడుకుండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం బాధారు పాలయ్యి అయినంత మాత్రం ఇప్పుడు సురేష్ కి వచ్చిందేమో ఆయన కూడా ఇవాళ చనిపోయాడు పన్నెండు గంటలకు. ఇప్పుడే నేను మరకలా టీవీ చూసి వచ్చిన. కాబట్టి ఇటువంటి పద్ధతి చేయడం తప్పు అని నేను ఖండిస్తున్నా. విజయారెడ్డి విజయారెడ్డి. అయితే ఒక విషయం సార్ రాదు నువ్వు. అయితే ఏమైపోతుందంటే తెలంగాణ నాడు స్వతంత్రం అంతా ఏమో జరుగుతుంది అనుకున్నాం. ఏం జరగలేదు 72 పరిపాలన. తెలంగాణ స్థిమవుతుంది అనుకున్నాం. బంగారు తెలంగాణను బంసిపోయినారు. రైతులు కాని ఉద్యోగస్తులు కాని ప్రతి ఉద్యోగస్తులకు రైతులకు చెప్తున్నా నేను. కాబట్టి ఏం జరగలే కలవ కుట్ర కుటుంబం ఒకటే బంగారమైన తప్ప సభముఖంగా దేశాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఏమైందంటే మన సెప్టెంబర్ మీరు చెప్పేది నేను చెప్పేది చూద్దాం మంచి రేటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఎప్పుడు సెప్టెంబర్ అక్కడ కేసీఆర్ ఏమన్నాడంటే అసెంబ్లీ సమావేశాలలో కుక్కను తోకుపుతారా తోకని కుక్కుపుతారా అన్నాడు. అన్నప్పుడే కథం అయిపోయింది. రేవణ ఉద్యోగులని కాదు ఏ ఉద్యోగులకైనా నమస్తే సార్ అంటున్నాం నాటువంటి. నేను నగర మండలి ఎన్నో సార్లు అమిత్ సింగ్ కి ఉన్నప్పుడు నేను కూడా మండలి పోయిన వాడినే. నాకు కూడా భూ సమస్య వచ్చింది పరిష్కరించుకున్న ఇంకా కొంత కాలేదు కూడా కానీ నమస్తే అనేటువంటి వాళ్ళు ఏమైపోయినాయంటే వాడవరా ఎంఆర్ఓ వాడవరా ఎంఆర్ఓ అనేది వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ముఖ్యమంత్రితో వచ్చింది సమస్య. ఇలా సురేష్ కూడా చంపడానికి వెనుక ప్రజాప్రతినిధుల అండ ఉందని పేపర్ వారు మీడియా వారు అంటారు. నేను 3 రోజులు చూస్తున్నా, రోజు నేను పేపర్ చూస్తున్నా టీవీ చూస్తున్నా 3 రోజులు ఈ సోమవారం నడుచుకుంటుంది. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా అండదండాలు ఉందని అంటారు. ఏందయ్యా మీరు ఇలా 100 కోట్ల కోసం ఉంటే ఉండొచ్చు ఆమెకు ఒక 60-70 వేల ఉద్యోగం. ఆమెను ఇలా క్రేతంగా చంపించినారంటే మీరు ఇలా మీకు ఓట్లు వేసింది ఎందుకైనా అని నేను హెచ్చరిస్తున్నా. మీరు ఒక ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన చేయమని చెప్పారు తప్పగానే మీకు మనసులను చంపడము, మీరు ఎన్నుకోండి ఏదో మ్యాపే జరపడము, హైదరాబాద్ తిరుగులు ఉన్న ఆస్తులంతా మాకే కావాలని నవాబు రాజులు లెక్కని మీరు అనుకుంటే ఏ రకమయ్యా ఉద్యోగులకు భద్రత ఎక్కడుంది? ఇలా విఆర్ఓలు కానీ ఏమంటారంటే అయ్యా ఇక మేము ఉద్యోగం మేము చేస్తున్నాం మీ రైతులకి చంపినాక ఇక మేము చేస్తట్లేము అంటుంది. మరి ఇలా కేసీఆర్ ఒక్కడే మొత్తం పరిపాలన చేస్తారా? మరి రేవెన్యూ శాఖ చేస్తావా నువ్వు? ఒక కరెంట్ ఉద్యోగస్తులు చేస్తావా? ఆర్టీసీ బస్సు నడుపుతావా? నువ్వేం చేస్తావు? ఒక్కోండి దేశం ఎదుగుతుంది ఏమైతుంది? ఈ సంతానికి జాగీర్ కాలమా? నిజాం నవాబు రాజుల కాలం లెక్క ఉంది. నిజాం నవాబు రాజులు అటువంటినే గురించిన గడ్డి తెలంగాణ గడ్డ అంటే ఎన్నో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణ నుంచి. ఎవరికి భయపడేవాటం గడ్డ కాదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా ఒక ఇప్పుడు ఒక అన్నాడు ఇవాళ ఒక రెవెన్యూ శాఖకు మంత్రి లేడు. ఇది ఏం పరిపాలన? బడబడా పరిపాలన. బాధ కష్టం తీసుకొచ్చి ఎంతో కాస్తే దానికి అర్థమైతే ఎంతో కష్టం తీసుకుపోయి ఇంకో తన కంప్యూటర్ కడ పెట్టడానికి మళ్ళీ కూడా పంపి ఇదైతుంది. పాని నాకలు ఎవరికెళ్ళి ఇస్తాడు? ఏం చేస్తాడు? నేను చట్టంలో తీసేస్తా ప్రజలకు అనుకూలం లేకపోతే చట్టం తీసేసుడు కాదయ్యా. చట్టం అనేది ఉండాలి. చట్టంలో వాళ్ళని ఉండొచ్చు లేదని అంటలేదు. ద్రోహి ఉంటే ఆ ద్రోహిని సస్పెండ్ చేయి ఆర్డర్ ఉంది. ఉద్యోగులకే మళ్ళా డ్యూటీలకు చేసి చేకూరి ఒక కఠినంగా శిక్ష పెట్టి ఎట్లా పెట్టంటే ఇప్పుడు ఒక ఉద్యోగి లాంఛనం తీసుకుంటే ఆయన సస్పెండ్ చేస్తున్నాం. ఆయన ఏం చేస్తుండు? అంత కొందరే అందరు కాదు వాళ్ళకి ఎమ్మెల్యేడో బిఎమ్మెల్యేడో మేనమామ సుట్టమో ఓడా అయితే పార్టీ ఉన్న పార్టీ ఆయన ఆయన మళ్ళీ ఉద్యోగంలో కత్తుండ నేను ఇక అయింది ఏమన్నా గింజాని ఆయన అనుకుంటున్నాడు. అటువంటి దానికి కాకుండా ఉద్యోగి ఒక సస్పెండ్ అయితే రేవి దానికి కాదు. ఇలా టీచర్ కావచ్చు కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అంటారు ఉద్యోగి సస్పెండ్ చేసిందంటే గవర్నమెంట్ ఉద్యోగిగా ఇళ్ళకి అర్హత లేకుండా తీసుకోలేదు. భయపడుతుంది. నేను ఉత్సవాన్ని అంటలేను.
లంగతనం చేసినా తీసేయాలి ఎవరినైనా సరే. కానీ చట్టాలను తీసేస్తా ఏమో తీసేస్తా అంటే నీతో చట్టాలు పుట్టుకురాదా బాబు. ఆనాడు అంబేద్కర్ పెట్టిండు చట్టం రాదు, ఎవరి తరం కాదు, జాగ్రత్త అని చెప్తాను. కాబట్టి దయచేసి నేను ఒక రైతుగా ఒక రెడ్డి కుటుంబంలో పుట్టా కాబట్టి ఈ విజయారెడ్డి ఖండను ఖండిస్తున్నా. సమస్య ఉంటే ఒక సామరస్యంగా కూర్చుంటే పరిష్కారం చేసుకోవాలి. ఈ భూమి నీదా కాడా అనేది ఒక ఎంఆర్ఓ కూడా అడుగుతుండు, ఒక నలుగురు రమ్మంటుండు. ఇక్కడ కాసులో ఓలు ఉన్నారు, ఓలు లేరు. ఈయన నా కాడా 55 కాసురా ఉంది పాని అది ఇస్తుండు. అక్కడి నుంచి చెవలికి వచ్చింది అమ్ముకున్నాడా లేకపోతే అలా తాత పంట ఉందా లేదు ఉన్నది అటువంటి ఎలా ఒక 90% సక్సెస్ చేశారు రేవల్ అంటారు. కాకపోతే 10% మిగిలింది. మిగిలి ఎందుకంటే ఒక ఆయనకి 2000 ఉంటారు. ఆడ ఎంఆర్ఓ దగ్గర వచ్చి ఏమంటే నా అనుభవం ప్రకారం ఫస్ట్ పెనాం కాంప్లీట్ పెడుతుంది, ఇది భూమి నాకు కావాలంట. సెకండ్ పెనాం ఇవి నాకు కావాలంట. ఎంఆర్ఓ మరి ఫస్ట్ పెనాంకైనా సెకండ్ పెనాం ఆగుతాడు. ఎందుకంటే ఆ రూల్స్ ఇద్దరు బారాలు కాబట్టి ఇద్దరికి ఇవ్వాలి అంటే ఒక నలుగురు అడగాలి. అడగాలంటే ఒక ఊళ్ళో పోవాలి, దాన్ని కూడా రికవర్ చేయాలి, గ్రామస్తులను అడగాలి, అప్పుడు పాస్బుక్ ఇచ్చేస్తారు. ఇప్పుడు విజయారెడ్డిని కూడా ఏమైపోయిందంటే ఎవడో 55 అమ్ముకున్నాడట, ఇంకో 3 పేరు ఉన్నాయి అంటాడు, ఏందో ఏందో అంటాడు. అది ఏ రకం పాస్బుక్ ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది మళ్ళీ ఏమి చేస్తావు? సస్పెండ్ చేయరా? విజయారెడ్డి అయితే ఏమో మీరికెళ్ళి అయితే రాలే కదా, ఇలా చనిపోయింది ఆమె, మనం కూడా రేపు చనిపోతాం. సాగునోడు కూడా ఇప్పుడు 12 గంటలకు చనిపోయాడు, అయిపోయింది. ఎంత రోజులు పడితే మూలమైన సావుదా పని అని చంపడం పద్ధతి కాదు. కాబట్టి ఇంత తప్పులు చేయని వాళ్ళు లేరు అని నేను అంటలేను, ఉండరు 10%. కానీ వాళ్ళకు మనం తగిన శాస్త్రం చెప్పాలంటే సస్పెండ్ చేసామంటే డ్యూటీలు తీసుకోవాలి. ఇట్లా చేయాలి కానీ నేను తీసేప్పుడంటా అలా ఎన్టీ రామారావు పిల్ల ఎట్లా పట్టవారి వ్యవస్థ తీసేయాలా పోయి బట్టి క్రమార్కాలు అవి మాట్లాడుతున్నావు అని పోయిన అసెంబ్లీ సమావేశాలు అలా మాట్లాడారు. అది కాదు, వాడేదో లంగతనం చేసిందని కాంగ్రెస్ ను పక్కకు పెట్టి నువ్వు మంచిని తెచ్చిపెట్టారు కాబట్టి నువ్వు మంచి పరిపాలన ప్రజలకు అందియు, ప్రజలలో అవురా అన్నట్టు మళ్ళీ 2023లో కూడా గెలువు. అది నీది పురుషార్థం అంటారు కానీ ఒక ముఖ్యమంత్రి అంటారు ప్రజలను రెచ్చగొట్టుడు. ఇప్పుడు ఏం చేసినావు? రెవెన్యూ శాఖకు ఆలుమొగల ఇద్దరి మధ్యన కయ్యం పెట్టరా దొంగల ఓట అన్నట్టు ఇద్దరి మధ్య చాట తావుడు వసుకు తాకులాట పెట్టి ఇప్పుడు ఏమైంది? నీ బిడ్డ నీ కొడుకు మీరు అందరూ అద్దాల మెడల మీద మీ తిరుగులో పిల్లలు సెక్యూరిటీ, ఇలా రెవెన్యూకి లేదు, రైతుకు లేదు, ఇద్దరం చంపుకొని సత్యం ముచ్చిపోతున్నావు తప్ప ఏం లేదు. ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించు. ఉద్యోగస్తులకు ఎలాంటి హాని జరిగిన నేను ఉన్నా, ఇటువంటి ఎవడు ఏది దాడి చేసినా కఠిన చర్యలు డిమాండ్ మాట్లాడు. ఎందుకు మాట్లాడతావు? 4 రోజులు అవుతుంది నోరు మూసుకొని కూర్చుంటారు, ఎందుకు చేయరు వాళ్ళు పని చేస్తారు? ఒకటి జరిగింది దురదృష్టం, వాడు వచ్చింది ఆమె నచ్చింది ఇక జరగకుంటున్నా చూడు, చూసి ఒక చట్టం తీసుకురా, నన్ను ఉద్యోగాలను తీసుకోలేదు అయ్యా జాగ్రత్త తీసేస్తాను. ఉద్యోగాలు అలా ఉండాలి, పని రావాలి, పరిపాలన రాగాలి. ఏమైంది ఏమో కాదు ఇంట్లో కూర్చుంటే కలవది. మీరు కూడా దయచేసి చెప్తున్నా పరిపాలన, మీరు కూడా నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా పరిపాలన మంచిగా అందించుకోండి. ఇప్పటికీ మంచిగా ఉంది, ఉన్నారు కొందరు మీ అలా లేరంటలేరు, అది కామన్ జరుగుతుంటుంది. కాకపోతే వాళ్ళకు కూడా చెప్పండి ఇక్కడ మీరు ఎంఆర్ఓలు ఉంటారా విఆర్ఓలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.